మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని సర్దన గ్రామం శక్తి కేంద్రంలో కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశానుసారం నిర్వహిస్తున్న ప్రజా గోసా బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్. ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ బీజేపీ మండల అధ్యక్షులు రంజిత్ రెడ్డి, ఉప సర్పంచ్ ఎస్ రామచంద్రరావు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఎన్ అనిల్ కుమార్, శక్తి కేంద్ర సహ ఇన్ఛార్జ్ లక్ష్మి నారాయణ, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు మంగళిరాజు, మండల ఐటీ సెల్ ఇన్ఛార్జ్ వెంకట్గౌడ్, బూత్ అధ్యక్షులు భువనేశ్వర్, కొండిబాబు, టి ఆంజనేయులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. నా స్వగ్రామమైన సర్గంలో నిర్వహించుకుంటున్నందుకు సగర్వంగా ఉంది. ఇక్కడికి నేను రావడం కొంతమంది పెద్ద మనుషులకు నిర్వహించి నీ కూడా అంటున్నావు ఎక్కడికి వెళ్ళి వచ్చిన అనిపించలేదు. ఐదమ్మలే మనమని ముత్తప్పరావు తమ్ముని కొడుకు మనోహర్ కొడుకు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి శక్తి కేంద్ర ఇన్ఛార్జిగా అధ్యక్షత వహిస్తున్నటువంటి మన అనిల్ కుమార్ గారికి, శక్తి కేంద్ర సహ ఇన్ఛార్జ్ మన లక్ష్మీనారాయణ గారికి, మన గౌరవ ఉప సర్పంచ్ గారు రామచంద్రరావు గారికి, బూత్ అధ్యక్షులు భువనేశ్వర్ గారికి, బూత్ అధ్యక్షులు కొండగారు గారికి, బూత్ అధ్యక్షులు అంజనేయులు గారికి మరియు ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజు గారికి మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ఏంటంటే మా స్టేట్ పార్టీకి చేరవేస్తున్నటువంటి మా వెంకట్ గారు గారికి ఈ సమయంలో కూడా మధ్యాహ్న సమయంలో మీ అందరి కార్యక్రమాలని విసర్జేసి ఇక్కడికి మా పిలుపు మేరకు ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, యువకులకు, స్త్రీలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అందరం మా వాళ్ళని చాలా విషయాలని మాట్లాడడం జరిగింది. క్లుప్తంగా అసలు దేశం ఎటువైపు పోతుంది, మన రాష్ట్రం ఎటువైపు పోతుంది, మన గ్రామం ఎటువైపు పోతుందని మనం ఆలోచించుకుంటున్నటువంటి సమయం ఆసన్నమైంది. మనము ఆంధ్రప్రదేశ్ ఇలా ఉన్నప్పుడు అయ్యా ఎవడో కడప వాడు మనల్ని పాలిస్తున్నాడు లేదా కర్నూలు వాడు పాలిస్తున్నాడు మనల్ని పాలిస్తే, రాయలసీమలో ఆంధ్రలో పాలిస్తే మనకు వచ్చేటువంటి నిధులు సరిగా రావట్లేదు, మనం అన్ని అన్యాయాలకు గురి అవుతున్నాము, మా గ్రామం పేరేందో తెలియదు, మన పద్ధతి ఎందో తెలియదు, వాడు మనం ఇలా పాలిస్తాడని చెప్పేసి ఎప్పటి నుంచో ఉద్యోగం జరుగుతూ వస్తుంది. 1969 నుంచి చెందారెడ్డి కాలంలో లోపల మార్పు ప్రతి ఒక్క ప్రజల లోపల చైతన్యం కలిగించడానికి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. ఇలా రకరకాల మొదటి నుంచి మోసం తప్ప ఇంకేం లేదు. ఎన్ని మంది తెలంగాణ వేయడం కోసం ముందుకెళ్లినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, మేము తెలంగాణ ఇస్తాం మీ పార్టీని మా నియోజకవర్గం చేయాలంటే సోనియా గాంధీ అటువంటి లీడర్ ని కూడా మోసం చేసినటువంటి ఘనత మన కేసీఆర్ గారిదే. కాదంటారా ఇది నిజాలు కావా? ఇవన్నీ మన కళ్ళ ముందున్న నిజాలు. మరి మోసం అట్లాంటి లీడర్లనే కాదు, తనని నమ్ముకుని మన మాన ప్రాణాలన్నీ ఆయన కోసం పెట్టి ఓటేసి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మాకు, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నువ్వే కదా, సరే నువ్వు మమ్మల్ని దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోయినా పర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ మాకు కావాల్సిన ఏం విషయాలు నీకు అన్ని తెలుసు, ఎందుకంటే నువ్వు 10,000 పుస్తకాలు చదివినావు మొగోడివి, అన్ని పుస్తకాలు చదివినోడు మన బాధను చదవలేకపోయాడు. ఎక్కువ పుస్తకాలు చదివింది కదా ఆయన బ్రెయిన్లో నుంచి వెళ్ళిపోయినాయి బాధలన్నీ, ఇంకా ఆయనకు అంత మొత్తం పైన గాలిలో ఉన్నటువంటి కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో మనకు జరగాల్సినటువంటి న్యాయం మరి పేదలకు జరుగుతుందేమో అనే ఆశపడి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. మరి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా పార్లమెంట్ లోపల ఉన్న ఇద్దరు ఎంపీలు మన తెలంగాణ రాష్ట్రం నుంచి, ఒకటి విజయశాంతి గారు మరియు కె చంద్రశేఖర్ రావు గారు. మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటి రోజు ఆయన మాయమైపోయింది అక్కడికి వెళ్ళి, అది ఒక చరిత్ర, ఒక ఘట్టం. ఆయన అక్కడ లేకుండే విజయశాంతి గారు ఒక్కరే పోరాటం చేశారు. మరి ఆ పోరాటం లోపల అన్ని ఆ తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం ఏర్పడాలని చెప్పినటువంటి ఏదైనా పార్టీ ఉంది సపోర్ట్ చేసింది అని
చెప్పి పార్లమెంట్ లోపల తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి పార్లమెంట్ లోపల పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. మరి అవన్నీ మర్చిపోయి కేసీఆర్ గారు నేను ఒక్కని చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నటువంటి వ్యక్తి ఇందాక మన కళాకారుడు బాగా బాధపడతా ఉన్నాడు. ఒక ఎంతో మంది కళాకారులను తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడో ప్రతి జిల్లా లోపల ప్రతి గల్లీ లోపల ప్రతి గ్రామం లోపల ఒక కళాకారుడు ఉన్నారు. ఏమిరా అంటే మన తెలంగాణ బాధ తెలంగాణ యాసలో తెలంగాణ పాట రూపంలో పల్లె గుండెల లోపలికి చేర్చి మన తెలంగాణ మనకి ఎంత అవసరమో చెప్పినటువంటి వాళ్ళు. మరి వీళ్ళందరూ ఏం చేశారంటే అయిపోవాలనే దానికి రసమయ్య బాలకృష్ణ గారిని ఒక చైర్మన్ చేసేసిండు హైదరాబాద్ లో. 500 మందికి నేను ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పి చెప్పిండు. కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చి కోట్లకు వేసేపిచ్చి వాళ్ళని మోసం చేసేసి కళాకారులను మోసం చేసేసి రాజకీయ నాయకులను మోసం చేసిండు.